బాపట్ల జిల్లాలో దారుణ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణ ఘటన జరిగింది బహిర్భూమికి వెళ్లిన ఈపురు పాలానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల సుచరితపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఘటనా స్థలకి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత మృతురాల సుచరిత కుటుంబాన్ని పరామర్శించారు మృతురాల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అన్న భయం కలుగుతోందన్నారు గంజాయి మత్తులోని ఇలాంటి దారుణాలు ఉంటారని అన్నారు హోం మంత్రి వెంటనే నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు సుచరిత కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం సీఎం చంద్రబాబు ప్రకటించారు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమిడియట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడ కూడా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి మృతురాలు బంధువుల నుంచి వివరాలు సేకరించారు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు నిందితులు గుర్తించే పనిలో ఉన్నామన్నారు